హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగువారి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకు పెసరట్టు చూపిద్దాం అనుకుంటున్నా. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను, ఒకసారి చూద్దామా? ఇవ్వండి, పెసరట్టు చేద్దాం అన్నాను కదా, దానికి ముందు రోజు నైటు ఇలా నానపెట్టానండి. పెసర్లు పొట్టున్నయ్యే నానపెట్టాను. దానికి ఇప్పుడు మిక్సీ వేస్తాను. కొంచెం అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి మిక్సీ వేసి మళ్ళీ మీకు పెసరట్టు ఎలా వేయాలో చూపిస్తాను. ఇవ్వండి, మిక్సీలో వేస్తున్నాను చూడండి. దీనిలో కొంచెం రైస్ కూడా వేసానండి. కొంచెం అంటే కొంచెం రైస్ కూడా వేసాను, ఎందుకంటే కొంతమంది పొట్టులేని చేసుకుంటారు కదా. పొట్టుతోనే బాగుంటుందండి, పొట్టుతో చాలా టేస్ట్గా ఉంటుంది, పొట్టియే బాగుంటుంది. మళ్ళీ మీకు దోశ వేసేటప్పుడు చూపిస్తాను. ఇవ్వండి, జార్లో వేసాను. దానిలో ఇందాక అల్లం ముక్క చూపించాను కదా, అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు మిక్సీ వేస్తున్నా పిండి. ఇవ్వండి, ఇప్పుడు పెసర్లు మిక్సీకి వేస్తున్నా. ఇవ్వండి, మిక్సీకి వేసుకొని ఇవ్వండి, ఒకసారి చూడండి. ఇవ్వండి, వేస్తున్నాను కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను, సరిపడా వాటర్ వేసుకున్నాను. మరీ లూజ్గా చేసుకోకండి, లూజ్గా చేసుకుంటే రాదు. మళ్ళీ నెక్స్ట్ ఇదిగో మిక్సీ వేస్తున్నా. ఇవ్వండి, పిండి వేసేసాను మిక్సీకి. దీనిలో తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేస్తున్నా పిండికి, సరిపడా. చూసుకోండి అండి, మీరు చూసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇలా వేసాను కదా, కొంచెం వాటర్ పడుతుంది, వాటర్ కలుపుతున్నా. ఇలా సాల్ట్ వాటరు మొత్తం ఇలా మిక్స్ చేద్దాము. ఇలా కలిపేసి దోశ వేసేది మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఇలా ఇలా రావాలి. ఇంకొంచెం వాటర్ వేస్తానండి, సరిపోతాయి. మరీ ఎక్కువ ఇది మన దోశ పిండిలాగా లూజ్గా ఉంటే రాదండి. పెసర దోశ పెసరట్టు రాదు, కొంచెం చూసి వేసుకోండి. ఇదిగోండి, ఇలా రావాలి, ఇలా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు దోశ వేసేది చూపిస్తాం మీకు. ఇవ్వండి, దోశ ప్రిపేర్ చేయడానికి ఆనియన్ అది పెసరట్లో ఉల్లిపాయ వేద్దాం అనుకుంటున్నాను. క్యారెట్ కొంచెం, ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు అదంతాను, జీలకర్ర. నెక్స్ట్ దోశ వేసేది చూపిస్తానండి, దోశ వేసేది చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు స్టవ్ ముట్టిస్తున్నానండి. స్టవ్ ముట్టించి దోశ ప్యాన్ పెడతాను. ఇలా పెట్టుకొని కొంచెం వేడెక్కనిద్దాము, ఇది కొద్దిగా వేడెక్కనిద్దాము. వేడెక్కనిచ్చి దోశ వేసేద్దాము. ఇవ్వండి, ఇప్పుడు పెనం వేడెక్కింది, దోశ వేస్తున్నాను. పెసర దోశ. ఇవ్వండి, ఇలా నిదానంగా తిప్పుకోండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళకైతే వస్తుంది, రాని వాళ్ళకి రాదు. ఎంత చేసినా కూడా ఒక్కోసారి కొంచెం ఇదవుతుందండి. ఇవ్వండి, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయి చెప్పాను కదా, ఇవ్వండి వేసుకున్నా ఆనియన్స్, కొంచెం క్యారెట్. బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కొంచెం జీలకర్ర వేస్తున్నాను పైన, కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి ఆయిల్, సైడ్ని కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఇవ్వండి, అది కొంచెం కాలనిచ్చాక తీసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా. ఇవ్వండి, ఇప్పుడు దోశ తీస్తున్నాను, కాలింది. పిండి ఒక 5 నిమిషాలు మిక్సీలో వేసాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఇంకా చాలా బాగా వస్తుంది. ఇదిగోండి దోశ ప్లేట్లో పెడుతున్నాను. దీనిలో పెసరట్టుగానండి, పెసరట్టు రెడీ అయింది కదా. దీనిలో ఉప్మా కాంబినేషన్ బాగుంటుందండి, పెసరట్టు ఉప్మా అంటారు కదా, చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను చేసి పెట్టాను, ఎందుకంటే ఇంకా టైం లేదని చూపించలేదు. దీనిలో మన పల్లీ చట్నీ, కొబ్బరి వేసుకొని పల్లీ చట్నీ అది చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఉప్మా కూడా నేను చేశాను ఆల్రెడీ, చట్నీ కూడా పెడతాను. ఉండండి, ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చట్నీ కూడా పెట్టి.
చట్నీ ఆ ఉప్మా. ఒక్కసారి మీరు ఆ పిండి వేసుకున్నాక కొంచెం ఫ్రిడ్జ్లో ఒక 5 నిమిషాలు పెట్టుకోండి అండి, చాలా బాగుంటుంది. ఇది వండండి చట్నీ. నేను పల్లీ చట్నీ కొబ్బరి వేసి చేశాను. చాలా ఆ కాంబినేషన్తో తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవ్వండి ఉప్మా పెసరట్టు. చాలా ఎంత బాగా ఆ పెసరట్టు ఎంత బాగా రెడీ చేశానో చూసారు కదా. ఇప్పుడు ఆ ఉప్మా పెసరట్టు ఈ చట్నీతో తింటుంటే ఆహా అనుకుండా ఉండరండి ఎవరైనా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.